Hi friends, welcome to Atta Kodalo Antel. Iroj mano, roju tiffin chest kuntam kada, attu idli eat kosam manam dosaki atki rubbutam, rubbu. Ave aakarlo koncham koncham ayipothayi, appudu manam deniki chalinappudu manchi taste aina super punukulu chestunte chala baaguntundi. Chusara idi dosalu pindi. మనం బియ్యం పప్పు నానేసి వేసుకుంటాం కదా, మెంతులు కొంచెం వేసి ఆ పిండిదే పులుస్తాయి. కొంచెం ఆఖరిలో కదా కొంచెం పుల్లగా అవుతాయి, అందువల్ల ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనం ఇలాగా ఇది ఎంత తీసుకున్నామో ఈ ఇడ్లీ పిండి కూడా అంత తీసుకుంటే బాగుంటుంది. ఇది ఇడ్లీ పిండి చాలా టేస్ట్గా ఉంటాయి. వేరేగా మనం పునుకులకి పిండి కలపక్కర్లేదు. ఇప్పుడు దీంట్లో చూడండి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. చూసి వేసుకోవచ్చు. కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలు వేయండి. ఎక్కడ పంటి తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి. అల్లం ఇది గ్రేప్ చేశాను. క్యారెట్ ఒకటి, ఆనియన్ కూడా ఒకటి పెద్దది, పచ్చిమిర్చి ఒక మూడు చిన్న చిన్న ముక్కలు వేయండి, జీలకర్ర ఒక స్పూను, అలాగే వంట సోడా ఎక్కువ అక్కర్లేదు, ఒక చిటికెడు వేయండి సరిపోతుంది, కొత్తిమీర ఒక పావు కట్టది. ఇవన్నీ బాగా కలుపుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టి మనం పునుకులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. మనం స్వీట్ బయట చూస్తుంటాం కదా, స్వీట్ బండ్ల మీద బయట అలాగే ఉంటాయి. కొంచెం ఇది కొంచెం చిక్కగా రావడానికి ఒక రెండు స్పూన్లు వరిపిండి వేయండి. ఏ పిండి ఉంటే అది వేయండి, వరిపిండి ఉంటే వరిపిండి వేయండి. వరిపిండి లేనప్పుడు కొంచెం మైదా ఉన్నా పర్వాలేదు. ఇలా ఉంటేనే మన పునుకులు బాగా వస్తాయి. మనం తీసుకునే పిండి బట్టి ఒక 3 స్పూన్స్ వరకు వేస్తే సరిపోతుంది. సాల్ట్ వేసాం కదా, అందుకు కొంచెం జారుగా వస్తుంది. ఇలా కలిపాము. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఇంకంతే, వెంటనే వేసేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కింది, మనం కలుపుకున్నాం పిండి, పక్కన పెట్టుకొని. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగా రెండు రకాల పిండి వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడతారు. మనం వేరే టిఫిన్ వెరైటీగా చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ దోశ కాకుండా పునుకులు కూడా అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. చూసారా వేగం కూడా అయిపోతుంది. అప్పుడప్పుడు ఆయిల్ కదా, అప్పుడప్పుడు వేసుకుంటాం బాగుంటుంది. ఇలా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకుంటే మనము పునుకులు వేసేటప్పుడు మాత్రం వెడల్పుగా ఉండాలి, లేకపోతే దానికి ఒకటి అంటుకుంటాయి. దాన్ని సరిపోయిన వేసుకుంటే సరిపోతుంది. అందులో జీలకర్ర, ఆనియన్, అల్లం వేసాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. జింజర్ వల్ల చాలా టేస్ట్, పంటి కింద పడేసరికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారా ఎలా పొంగుతూ, పులిసే కదా, పులిసిన తర్వాత మనం చిన్నది చిటికెడు సోడా వేసాం. ఎక్కువ వేయకండి, ఆయిల్ అవుతుంది. కొంచెం వేస్తే పర్లేదు. చూసారా
మంచి కలర్ ఫుల్గా పిల్లలు ఎంతో ఇష్టపడే పునుగులు రెడీ అయ్యాయి. ఇలాగ మనం ఈ సైడ్ కొంచెం వేగాక తీసుకుందాం. ఎర్రగా వేపుకుంటే చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగా ఇలా తీసుకుందాం. ఇలా జల్లి ఉంటే బాగుంటుంది. దాని జల్లి అయితే అన్ని ఒకసారి వచ్చేస్తాయి కదా, పెద్దదుంది కానీ చిన్నది సరిపోతుంది అని చిన్నది పెట్టాను నేను. ప్లేట్లో ఇంకొక వాయ కూడా వేసుకుందాం. ఇవి వంట రాని పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. ఎలాగంటే అలా ఇలా జస్ట్ వేయడమే కదా, రౌండ్గా వేయాలి అలాగేయాలని లేదు. ఇలాగా తిరిగేసుకుంటే సరిపోతుంది. ఎన్ని తిన్నా సరే టేస్ట్ బాగుందంటారు. అసలు మనం చేసినవన్నీ 5 నిమిషాల్లో పూర్తిగా లాయించేస్తారు, ఇంట్లో ఉండే వాళ్ళు తినేస్తారు. ఇలాగా అన్నీ తీసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఇలాగా చూసారా, వేడివేడిగా చేసి పెడితే తింటారు. చెనపలుకులు, వేరుచెనపలుకులు చట్నీ అయినా ఏదైనా మీకు ఏ చట్నీ ఇంట్రెస్ట్ ఉంటే అది చేయండి. ఇక్కడ కొంచెం కందిపొడి, ఏది లేదు కందిపొడి ఇంట్లో ఉందనుకోండి, దాంట్లో కొంచెం నెయ్యి వేసి ముద్దలకు కలిపెట్టిన ఇలా ముంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా కరకరలాడుతున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, తయారు చేసుకొని తిని అప్పుడు కామెంట్ బాక్స్లో రాయండి ఎలాగ వచ్చాయనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.